వృషభరాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వృషభరాశిలో ఉంటాయి. మృగశిర నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం ఉంటాయి తెలుసు కదా. రోహిణి నక్షత్రం మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ వృషభరాశిలో ఉంటాయని తెలుసు కదా. ఇక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే గురుబలం గురువు ప్రారంభంలో రెండు మాసాలు చివరిలో మూడు మాసాలు బాగా అనుకూలిస్తున్నా మిగతా మాసాల్లో అనుకూలం తక్కువగా ఉంది. రాహుకేతువులు సెప్టెంబర్ తర్వాత జన్మలో సంచారం ప్రారంభం చేసి వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. అదే రీతిగా మరి ఇక ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి శని యొక్క సంచారం భాగ్యంలో తటస్థంగా ఉండే అవకాశం ఉంది. సహజంగా కొత్త కొత్త ప్రయోగాలు చేద్దామనే కోరిక బాగా పెరుగుతూ ఉంటుంది, కానీ ఉపయోగం లేదండి. మీకు ఆర్థికంగా ఈ గురువు యొక్క సంచార అనుకూల ఐదు మాసాల్లోనే కొంచెం ధైర్యం పెరుగుతుంది. అయితే తగు జాగ్రత్తతో ప్రతి విషయాన్ని కూడా సూచించుకుంటూ ప్రయత్నించుకుంటూ వాటిని పరిశీలించుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. గురువు మకరంలో ఉండగా చాలా మటుకు యోగ్యమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇక్కడ కృత్తిక నక్షత్రం వాళ్ళకి ఈ రాసినటువంటి కృత్తిక నక్షత్రం వాళ్ళకి తరచుగా ఏదైనా సరే కలహప్రదమైన వాతావరణం మీ చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం వస్తుంది. అలాగే జ్వర బాధ తరచుగా వెంబడించే అవకాశం వస్తుంది. వాహనాల విషయంలో గాయాలవడం కానీ లేదంటే కుటుంబంలోని వారికి ఉద్యోగ వ్యాపార విషయంలో వారికి మీ తోటి వారితో మీకు కలహాలు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే తోటివారు సరైన గౌరవ మర్యాదలు ఇవ్వకపోవడం మూలంగా మానసికంగా చికాకులు కూడా పొందే అవకాశం వస్తుంది. తప్పనిసరిగా మీ యొక్క ప్రాకృత ధర్మాన్ని విడిచి కొత్త కొత్త ప్రయత్నాలకు వెళ్ళొద్దని చెప్పి సూచిస్తున్నాం. ఈ రాశి చెందినటువంటి స్త్రీలకి శని సంచారం అనుకూల ప్రభావం చూపిస్తోంది. అందువలన ఈ వృషభ రాశి చెందిన స్త్రీలు ఉద్యోగం వ్యాపారం రెండు కూడా శ్రమ ఎక్కువ కలుగు చేసినప్పటికీ కూడా చాలా చక్కగా షెడ్యూల్ పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో కొంతకాలం అనుకూలం, కొంతకాలం పిల్లల వలన ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. తెలివిగా పనులు పూర్తి చేసుకుంటూ కాలక్షేపం చేస్తారు. ఆరోగ్య పరిరక్షణ మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించవలసిందిగా సూచన చేస్తున్నాం. ఇక రోహిణి నక్షత్రం వారికి ప్రతి పనిలోనూ కూడా శ్రమ ఎక్కువ అవుతుంది. అలంకరణ వస్తు విషయాలు కొనుగోలు చేసే ప్రయత్నంలో సక్సెస్ అవుతూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో చక్కగా సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరణ చేస్తారు. ప్రతి విషయంలోనూ కూడా వ్యవహార సానుకూలం చాలా చక్కగా ఉంటుంది. ఇక మృగశిర నక్షత్రం, ఈ మృగశిర నక్షత్రం వారికి కార్యాలన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. అయితే సానుకూలంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు ఏ పనిలోనూ కూడా పూర్తిగా మరి సహకారం అందించరు. ఈ సంవత్సరం అన్ని పనులు కూడా అకాలంలోనూ పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రమోషన్లకు కూడా మరియు స్థానజలానికి కూడా అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ సంవత్సరం విద్యార్థులకు మరి గురువు మకరంలో ఉండగా అనుకూల స్థితి ఉంటుంది. అలాగే గురువు ధనస్సులో ఉండగా అనుకూలం లేకపోవడం జరుగుతూ ఉంటుంది. గురువు యొక్క అనుకూలం ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం రాహుకేతుల యొక్క సంచార అనుకూలం లేని ప్రభావం చేత విద్యార్థులకు, ఒక పక్కన రైతులకు, మరొక పక్కన మార్కెటింగ్ వ్యాపారులకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఏర్పడే అవకాశం వస్తుంది. జాగ్రత్త చూసుకోవాలి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా కృత్తిక నక్షత్రం వాళ్ళకి మరి జ్వర బాధ, వాహనాల విషయంలో గాయాలవడం తరచుగా ఉండే అవకాశం ఉంటుంది అనుకున్నాం కదా. అలాంటి ఇబ్బందికరమైనటువంటి ఘటనలను దాటాలన్నా, అలాగే ఈ యొక్క విషయంలో మీరు ఫలితాంశాలను చాలా చక్కగా తీసుకోవాలన్నా, ఈ సంవత్సరం అంతా కూడా శని రాహు గురుకేతులు తరచుగా శాంతి చేసుకోవడం అవసరం. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయేద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే అనేటువంటి మంత్రాన్ని ఎక్కువసార్లు పారాయణ చేసుకోవడం మూలంగా కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రం వారికి పనులు ఎక్కువగా శ్రమతో కూడుకున్న పనులన్నీ కూడా చక్కగా పూర్తవడం అనేది ఒక గొప్ప విశేషమే. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో దృష్టి ఎక్కువ కేంద్రీకరించి లాభాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. మృగశిర నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. అయితే సానుకూలంగా పూర్తయ్యే అవకాశం ఉన్న కారణంగా వాళ్ళు ఇవన్నింటినీ కూడా సమస్యగా పరిగణించకుండా చాలా ఉల్లాసంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది.